శ్రీకాంత్ నన్ను నేను సోనియా గాంధీని వ్యక్తిగతంగా దూషించిన అని అన్నావు ఎక్కడ దూషించినో చూపెట్టు రెండోది ఈ వీడియో నీకు అంకితం చేస్తున్నాను ఇందులో అందరికి నేను రిక్వెస్ట్ ఏందంటే ఈ వీడియోలో ఫస్ట్ ఉన్నానని మీరందరూ గుర్తుపడతారు సెకండ్ ఉన్నాయన నా ఫ్రెండ్ నా చిన్ననాటి మిత్రుడు కాంగ్రెస్ భక్తుడు మా నాన్నగారు ఫాలోవర్ ఇక రేవంత్ రెడ్డి వాడిన భాష నా తల్లి పాల గురించి నా తండ్రి గురించి ఇవన్నీ కూడా దానికి రేవంత్ రెడ్డి కొదిలేస్తున్నా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు ఇక రేవంత్ రెడ్డి గారు ఏమేం మాట్లాడారు సోనియా గాంధీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి వినండి దాని తర్వాత నా మిత్రుడు ఏం మాట్లాడినో వినండి రేవంత్ రెడ్డి నా తండ్రి కూడా పార్టీ మారిండు మారినొచ్చు నా తండ్రి పార్టీ వీక్ అయితే మారలే నా తండ్రిని పార్టీలకి ఎల్లగొట్టిండు నేను చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టలేదు కదా పార్టీ వీక్ అయినందుకు వారిపోయినాను తెలుగుదేశంలోకి సరే అవన్నీ వదిలేసే గానీ ఈ వీడియో చూడు నా తల్లిపాలు నాకేం సంస్కృతి నేర్పింది నీ తల్లిపాలు నీకేం సంస్కృతి నేర్పింది తెలుస్తుంది దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఏ పార్టీ గాని అందులో పనిచేసినాక పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు నేను నాకు నా లోపల జాతీయత భావం ఉన్న హిందుత్వం నరనరాలు ఉన్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అది ఇంప్లిమెంట్ అవుతుంది దేశంలో అన్న నమ్మకంతో నేను వచ్చిన నాకు భరోసా పోతే నేను రాజకీయాలు వదిలేస్తా భారతీయ జనతా పార్టీని వదిలేసి వేరే పార్టీలకు పోను రాజకీయాలే వదిలేస్తా నీ లెక్క నాకు స్కామ్లు చేయాల్సిన అవసరం లేదు సంచులు మోయాల్సిన అవసరం లేదు ఓని పోయి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని కొనాల్సిన అవసరం లేదు నా జాగాల బ్రహ్మాండంగా పార్టీని పెంచుకుంటా ప్రజల మధ్యలోకి పోయి ఎన్నికలు గెలిచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తా నన్ను ఇంకోసారి వార్డు మెంబర్ గెలో అది గెలో ఇది నీకు దమోధైర్యం ఉంటే ఇందూరుగడ్డ మీదకి రా ఎప్పుడొస్తావు రా ఇందూరుగడ్డ బిడ్డ బీజేపీ అడ్డ ఇది ఇప్పటి నుంచి మొదలైంది 2019లో ఇక జీవితకాలం ఉంటుంది బీజేపీ అడ్డ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నువ్వు భాష మార్చుకోకపోతే నేను నిన్ననే చెప్పిన సెప్టిక్ ట్యాంక్ దూరం ఉంటానని కానీ చెప్తా ఉన్న మళ్ళీ నువ్వు భాష మార్చుకోకపోతే వ్యవహారం మార్చుకోకపోతే నేనేమనగాని మల్కాజ్గిరి మల్ల నాకు మాత్రం చెప్తా భరత్ మాతాకి జై.